యాక్వాకల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఈరోజు మనం ఇరవై ఐదు ఎకరాల రొయ్యల చెరువు దగ్గరికి వచ్చాము ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఈ ఇరవై ఐదు ఎకరాల్లో మొత్తం చెరువులన్నీ కూడా చిన్న చిన్న చెరువుల కింద ఉంటాయి ఒక్కొక్క పాండు మనకు ఎకరా లేదంటే రెండు ఎకరాలు అంతకుమించి ఉండదు అనమాట ఇప్పుడు మనం నిలబడి ఉన్న ఈ పాండు విస్తీర్ణం వచ్చేసి రెండు ఎకరాలు అనమాట ఈ రెండు ఎకరాల రొయ్యల చెరువు ప్రీవియస్ క్రాప్లో ఇది రిజర్వాయర్ ట్యాంక్ కింద ఉండేది అంటే మిగతా చిన్న చిన్న ట్యాంకుల్లో ఎప్పుడైనా వాటర్ డెప్త్ కనుక తగ్గితే ఇందులో నుంచి వాటర్ అందులోకి షిఫ్టింగ్ చేసుకునేవారు అనమాట మామూలుగా మోటార్లు వేసి షిఫ్ట్ చేసేవారు అలాగా ఈ రిజర్వాయర్ ట్యాంక్ని అలా వాడేవారు ఈ క్రాప్లో మాత్రం మేమేం చేసామంటే ఈ రిజర్వాయర్ ట్యాంక్లోనే మామూలుగా ఏరియేటర్స్ నాలుగు మూల నాలుగు ఏరియేటర్స్ని ఏర్పాటు చేసుకుని ఇందులో రొయ్యపిల్ల వేసాం ఇది ఇప్పుడు నెల రోజులైంది ఇందులో రొయ్యపిల్ల వేసి తర్వాత మిగిలిన మిగిలిన దీని చుట్టూ ఉన్న ట్యాంకులన్నీ కూడా ఎంపిటీగా ఉన్నాయి ఇప్పుడు ఇతను వేస్తున్న ఈ వలను క్యాస్ట్ నెట్ అంటారు ఈ విసురు వల చెరువులో వేసిన తర్వాత అందులో రొయ్యపిల్లలు పడతాయి ఇప్పుడు మనకేంటంటే ఇతను సరిగ్గా వేయలేదు వాళ్ళ గాలి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ సరిగ్గా పడలేదు కాబట్టి తక్కువ రొయ్యలు వస్తాయి ఇప్పుడు మామూలుగా ఎనిమిది కేజీలు పది కేజీలు లేదా ఒక్కోసారి పదిహేను ఇరవై కేజీలు కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇలా వేసిన ఈ క్యాష్ నెట్ మనకి ఈ ముప్పై మీ ముప్పై అడుగుల చుట్టుకొలతను కవర్ చేస్తుంది లేదంటే మీటర్లో అయితే పది మీటర్ల చుట్టుకొలతను కవర్ చేస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇలా లాగిన తర్వాత ఈ మొత్తం వచ్చిన రొయ్యల్ని మనం ఒక టబ్లో వేసి దాని తర్వాత వెయింగ్ మిషన్ ద్వారా వెయిట్ చేసి తర్వాత వేరే పాండ్లో షిఫ్ట్ చేస్తాము మీరు అది కూడా వీడియోలో తప్పకుండా చూడొచ్చు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అది మామూలుగా అయితే ప్రతి ఎకరాకు ఒక లక్ష రొయ్య పిల్లల చొప్పున వేసి చెరువులో పెంచుతూ ఉంటాం మేము ఏం చేసాం చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా ఖాళీగా ఉంచేసి ఇప్పుడు ఈ రిజర్వాయర్ ట్యాంక్లో మేము ఇరవై లక్షల రొయ్య పిల్లలు వేసి పెంచుతున్నాం పక్కనున్న ట్యాంకులన్నీ ఖాళీగా ఉంచి నెల రోజుల నుంచి ఇందులో వేసి పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఆ ఎకరానికి ఏదో లక్ష వేస్తారు కదా ఆ లక్ష రూపీలను పక్క ట్యాంకుల్లోనే వేసి పెంచవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఈ రిజర్వాయర్లో వేయడానికి ఒక రీజన్ ఉంది స్టంట్ గ్రోత్ కోసం మేము ఇలా చేసాం మామూలుగా అయితే ట్వంటీ ఫైవ్ పీసెస్ పర్ స్క్వేర్ మీటర్ వేసి మనం రొయ్యి ఆక్వాకల్చర్లో రేపు పిల్లలు వేసి పెంచుతూ ఉంటాం ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ టూ ఫిఫ్టీ పీసెస్ పర్ స్క్వేర్ మీటర్ ఉందన్నమాట అంటే అంత హై స్టాకింగ్ డెన్సిటీలో ఇప్పుడు ఇక్కడ ఈ పాండ్ ఉందన్నమాట అంత డెన్సిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటి వాటి మధ్య చాలా కాంపిటీషన్ ఉంటుంది ఫుడ్కి అయితేనేమి తర్వాత ఆక్సిజన్కి అయితేనేమి మళ్ళీ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ మీద కూడా ఇవి కాంపిటీట్ చేస్తూ ఉంటాయి కాంపిటీ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంత స్ట్రెస్ కండిషన్లో ఉన్న ఈ రొయ్య పిల్లలు అప్పటిదాకా ఒక నెల రోజులు అందులో పెరిగిన తర్వాత ఒకేసారి గ్రోట్ పాండ్లోకి వేసిన తర్వాత వీటిని అది కూడా ఎకరానికి లక్ష రొయ్య పిల్లలు మాత్రమే షిఫ్టింగ్ చేస్తాం కాబట్టి ప్రతి పాండ్లో కూడా ఎక్కువ ఏరియా ఉంటుంది తర్వాత ఫుడ్ అవైలబిలిటీ బాగా ఉంటుంది తర్వాత ఆక్సిజన్ కూడా అవైలబుల్లో ఉంటుంది వాటర్ క్వాలిటీ బాగుంటుంది అప్పటిదాకా ఇందులో అందులో రొయ్య వేయలేదు కాబట్టి వాటర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా మంచి ఏరియా పొటెన్షియల్ ఏరియాకి ఒక్కసారిగా రొయ్య పిల్ల వెళ్ళి పడేసరికి దానికి ఆ స్ట్రెస్ కండిషన్ అంతా పోయి అప్పటిదాకా ఉన్న స్ట్రెస్ మొత్తం పోయి హ్యాపీగా మంచిగా ఎక్సలెంట్గా గ్రో అవుతుంది అక్కడి నుంచి థర్టీ డేస్లో మళ్ళీ గ్రోత్ బాగా ఉంటుంది అనమాట అంటే మామూలుగా ఫస్ట్ డే వన్ నుంచి డే సిక్స్టీ దాకా మనం ఎందులో అయితే కల్చర్ చేస్తే వచ్చే గ్రోత్ కంటే ఇలాగా చేసే ఇలాగా షిఫ్టింగ్ చేసినప్పుడు వచ్చే గ్రోత్ బాగుంటుందన్నమాట దాన్నే మనం స్టంట్ గ్రోత్ అంటాము ఇప్పుడు చూడొచ్చు మీరు ఏ ఇందులో ఉన్న మొత్తం ఆ సీడ్ని లక్ష సీడ్ని కూడా అందులోకి టబ్బుల ద్వారా పట్టుకెళ్ళి అందులో వేస్తున్నారనమాట ఇప్పుడు మనం అటువైపుకి వెళ్దాం అసలు ఆ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది ఒకసారి మనం చూడవచ్చు వెళ్దాం ఇంకొకటి ఇందులో ఏంటంటే మీరు కావాలంటే ఆ చెరువులో ఇప్పుడు చూడండి అందులో కంపల్సరీగా ఏరియేటర్స్ రన్నింగ్లో ఉంటాయి ఇప్పుడు కూడా ఎందుకంటే సీడు ఏ చెరువులోకి అయితే మారుస్తున్నామో ఆ చెరువులో కంపల్సరీగా ఏరియేటర్స్ రన్నింగ్లో ఉండాలి ఎందుకంటే అంటే ఆక్సిజన్ నిరంతరం అందులో ఉండాలన్నమాట ఇలాగా రొయ్య పిల్లను మార్చేటప్పుడు మనం నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అందులో ఒకటి ఎర్లీ అవర్స్లో మనము సీడ్ షిఫ్టింగ్ చేసుకోవడం అనమాట అంటే తొమ్మిది ఉదయం తొమ్మిదిలోపు కానీ మధ్యాహ్నం మూడు తర్వాత కానీ సీడ్ ఇలా మార్చుకోవచ్చు అనమాట అప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా వాటర్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది బయట బయట వాతావరణం టెంపరేచర్తో పోల్చుకుంటాయి కాబట్టి హై టెంపరేచర్లో ఒక్కసారిగా నీళ్ళలో ఉన్న రొయ్యలను పైకి తీసినప్పుడు బెండ్లు వచ్చేస్తుంటాయి అనమాట అంటే బాడీ క్రాంప్ వచ్చేస్తుంటుంది అలా బాడీ క్రాంప్ వచ్చినప్పుడు నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి రొయ్య పిల్ల చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ ఆ విషయంలో టెంపరేచర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలాగ మొత్తం అతను కూడా చూడండి ఇదిగోండి ఈ పాండ్లో మొత్తం ఏరియేటర్స్ రన్నింగ్లో ఉన్న చోటే అతను సీడు అలాగా బయటకు తీసి వేస్తున్నాడు అనమాట ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎప్పుడు వాటర్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి స్ట్రెస్లో ఉన్నవి అప్పటికప్పుడు కొంచెం ఫ్రీగా అవ్వడం కోసం ఒకేసారి వల దెబ్బకి కొన్ని ఇంకొక విషయం ఏంటంటే వల దెబ్బ తగులుతూ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొన్ని పిల్లలు చనిపోతూ ఉంటాయి అది కూడా మనం గమనించాలి అది ఒకటి తర్వాత ఈ ఏరియేటర్స్ నెక్స్ట్ మనకు పాయింట్ ఏంటంటే ఏరియేటర్స్ మాత్రం కంపల్సరీగా రన్నింగ్ ఉండాలి ఏరియేటర్స్ లేకపోతే మనం సీడ్ షిఫ్ట్ చేసేటప్పుడు రొయ్య పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ రిజర్వాయర్ని నర్సరీ పాండుగా దీనిని గ్రోఅట్ పాండుగా అనుకుంటే ఇందులో ఈ రెండు పాండ్స్ ఎక్కువ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ బాగుండాలన్నమాట అంటే వేరియేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు సిమిలర్గా ఉండాలి అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిహెచ్ తర్వాత ఆల్కలైనిటీ సెలైనిటీ హార్డ్నెస్ టెంపరేచరు డిజాల్వ్ ఆక్సిజన్ ఈ అన్ని పారామీటర్స్ కూడా దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మనం సీడును షిఫ్ట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టాలి ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం షిఫ్టింగ్ చేస్తున్నాం దానికి కారణం ఏంటంటే మనకు గ్రోత్ బాగుంటుంది అన్న సదుద్దేశంతోనే ఇంత రిస్క్ తీసుకొని రైతులు చేస్తూ ఉంటారు తర్వాత నెక్స్ట్ డే అయినప్పటికీ ఇంత జాగ్రత్తలు తీసుకొని చేసినా నెక్స్ట్ డే మాత్రం ఎన్నో కొన్ని ఎంతో కొంత ఒక ఒక కేజీ రెండు కేజీలు రొయ్యలు చనిపోతూ బయటకు వస్తూ ఉంటాయి అది కామన్ ఇంకా చాలామంది రైతులు ఈ మధ్య కాలంలో ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ చేయట్లేదు ఎందుకంటే ఆ ఏరియాలో స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్లో ఏంటంటే లీజు ల్యాండ్ యొక్క ఎకరం యొక్క లీజ్ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ ఎక్స్చేంజ్ చేయట్లేదు వాటర్ని ఒక క్రాప్ అయిన వెంటనే వాటర్ని బయటకు తీసి మళ్ళీ కొత్త వాటర్ని తోడుకోవడం లేదు ఇలాంటి చాలా వరకు చేయట్లేదు కాబట్టి కొంచెం ఆ ఏరియాలో కంటామినేషన్ ఎక్కువగా ఉంటుంది వైట్ స్పాట్ కానివ్వండి అదేవిధంగా ఈహెచ్పి కానీ ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాటి గురించి మనం తర్వాత మన వీడియోలో చెప్పుకుంటాం